మాయాబజార్ సినిమాలో నాట్యానికి సముచితమైన స్థానం ఉందని మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు వచ్చే భస్మాసుర నాటకం, యశోదా కృష్ణుల నాటకం, దయచేయండి దయచేయండి అనే స్వాగత గీతం, అహనాపల్లి అంట వంటి పాటలకు ప్రసిద్ధ సినీ నాట్యాచార్యులు శ్రీ పశుమర్తి కృష్ణమూర్తి గారు సమకూర్చిన నృత్య రీతులు అద్భుతాలు. ఆ నాట్య ప్రతిభను విశ్లేషించవలసిందిగా ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యని పద్మశ్రీ శోభనాయుడు గారిని సమనీయంగా ఆహ్వానిస్తున్నాం. వరప్రసాద్ రెడ్డి గారు అన్నారు, దయచేయండి దయచేయండి తమంత వారు లేరేంటంటే మేమేం కౌరవులమా అన్నారు. మరి అదే పాట నాకు వస్తుంటే కౌరవుల్లో అసలు ఆడవాళ్ళు ఎవరా అని ఆలోచించాల్సి వచ్చింది నాకు. ఎవరు దుస్సలాట సోదిన పాత్ర ఎవరు సినిమాలో లేదా మొత్తానికి దూ అని వచ్చిందంటే అది చెడ్డ అని అనుకోవాలి. వరప్రసాద్ రెడ్డి గారు సెంచరీ కొట్టేశారు మాయాబజార్లో. ఆయన ముందు డ్యాన్స్ గురించి మాట్లాడాలి అంటే అసలు ఏం మాట్లాడాలి. రావికొండలరావు గారు నాకు చాలా అన్యాయం చేశారండి మీరు, ఎందుకంటే అందరూ వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్స్ మీరే చూడండి. ఓ పాట గురించి చెప్పచ్చు, మాట గురించి చెప్పచ్చు, ఇప్పుడు ఛాయాగ్రహణం గురించి చెప్పచ్చు, హాస్యం గురించి చెప్పచ్చు, సంగీతం గురించి చెప్పచ్చు, కానీ నాట్యం గురించి ఎలా చెప్తారండి? ఎలా ఉందంటే నాకు రావికొండలరావు గారు షణ్ముఖాచార్య గారు చేతులు కాళ్ళు రెండు కట్టేసి నువ్వు డాన్స్ గురించి నువ్వు డాన్స్ చేయన్నట్లే అన్నట్టుగానే ఫీల్ అవుతున్నాను నేను. ఏదేమైనా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన మహాచిత్రరాజం మాయాబజార్ గురించి విశ్లేషించడానికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా కాళ్ళు చేతులు కట్టేసినా కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు రావికొండలరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే కొన్ని అన్ని పాటల గురించి చెప్పడానికి కష్టమవుతుంది, అందుకని నాట్యపరంగా ఉన్న పాటలని కొంచెం విశ్లేషిస్తూ మిగిలినవన్నీ జస్ట్ అలా టచ్ చేస్తూ వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. నేను ముఖ్యంగా పశుమర్తి కృష్ణమూర్తి గారు ఎక్కడున్నారో ఆయన నిజంగాను ఈ పాటలన్నీ ఎంత అద్భుతంగా ఆయన నాట్యం కంపోజ్ చేశారంటే ఆయన గురించి నేను ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి మాయాబజార్ కంపోజిషన్, ఒకటి ఆయన మా గురువు గారికి గురువు గారు. నేను చిన్నప్పుడు రాజమండ్రిలో పిఎల్ రెడ్డి గారి దగ్గర నాట్యం నేర్చుకున్నాను. ఎప్పుడు ఆయన అంటుండేవారు అన్నమాట, నేను చెన్నై తీసుకెళ్తాను, నువ్వు అక్కడ మా గురువు గారి దగ్గర నేర్చుకోవాలి, పశుమతి కృష్ణమూర్తి గారి దగ్గర అని. ఆ కోరిక తీరకుండా ఆయన వెళ్ళిపోయారు. తర్వాత నేను చెన్నై వెళ్ళటం, చిన్న సత్యం గారి దగ్గర జాయిన్ అవ్వటం, అలా జరిగిపోయింది. పశుమతి గారికి నా పాదాభివందనాలు ఇక్కడి నుంచే తెలియజేసుకుంటున్నాను. నాట్యం ప్రాధాన్యత గల చిత్రాలు అప్పట్లో ఎన్నో వచ్చాయి మనకి. హిందీలో జనక్ జనక్ పాయల్ బాజే, నవరంగ్, జల్బిన్ మచ్లీ, తర్వాత నృత్యమిన్ బిజ్లీ, తర్వాత గైడ్, ఇవన్నీ కూడా నృత్య ప్రాధాన్యత కలిగినవి. ఇక తమిళ్లో నాకు తెలిసింది ఒకటే మూవీ, తిల్లాన మోహనంబల్, అద్భుతమైంది. తర్వాత తెలుగుకి వచ్చేటప్పటికి సువర్ణ సుందరి, స్వర్ణమంజరి. తర్వాత ఒక దశాబ్ద కాలం తర్వాత ఒక అదంతా ఒక గ్యాప్ అనుకోవచ్చు, ఆ దశాబ్ద కాలం తర్వాత తన అద్భుతమైన ఆణిముత్యాలతో నృత్యాన్ని సంగీతాన్ని తీసుకొని మనది సంస్కృతి మనది సంప్రదాయం అంటూ అద్భుతమైన చిత్రాలను చేసి మనకు అందించిన విశ్వనాథ్ గారు కళా తపస్సు ఇక్కడ లేరు. ఆయనకి నిజంగా మన కళాకారులు కళాభిమానులు అందరం కూడా రుణపడి ఉన్నాం. ఆయన సాగర సంగమం, శంకరామరణం, స్వర్ణకమలం అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యమే. ఇక నాట్యం ఈ అంశాల గురించి వస్తే మొట్టమొదటిగా అల్లి బిల్లి అమ్మాయికి చాలా చల్లని జ్యూస్ అని చెప్తాము. అంటే చిన్న ఇప్పుడే చెప్పారు సత్సు క్యారెక్టర్ అని, చిన్న శశిరేఖ, కొంచెం తర్వాత సావిత్రి ఎదిగిన శశిరేఖ. ఇక్కడ పశుమతి గారి గొప్పతనం ఎక్కడుందంటే, ఒక 10-11 ఏళ్ళ అమ్మాయి ఆటల్ని నాట్యంలో ఎలా చూపించాలి, తర్వాత ఒక 15-16 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆవిడ తను ఆ అమ్మాయి అదే వేరే ఆటల్ని ఆ నాట్యంలో ఎలా చూపించాలి, ఆ భేదం చాలా చక్కగా చూపించారు ఆయన.
తర్వాత ఒకడు కోయిలలాగా, ఒకళ్ళ నెమలిలాగా, ఒకళ్ళ లేడీలాగా, ఇవన్నీ మూమెంట్స్ కూడా చాలా అద్భుతంగా చేయించారు. అన్నిటినీ మించిన ఇప్పుడే వారు చెప్పారు, జలపాతం దగ్గర కూర్చున్నప్పుడు ఆ కెరటాల్లో ఆ తన అలల్లో చిన్న శ్రీకళ కూర్చుండగా అదే అలల్లో అదే నీటిలో సావిత్రి గారు కనిపించడం, అంటే పెద్ద శశిరేఖ అయిపోయింది అనమాట. అది నిజంగా అద్భుతమైన దృశ్యం. అది ఇందులో నాట్యం ఏముంది అని మీరు అంటారేమో, తప్పకుండా ఉంది నాట్యం. ఆ కూర్చునే దానిలోనే ఆ శిల్పం ఉంది. తర్వాత వాళ్ళు ఏడిపిస్తున్నప్పుడు సావిత్రి గారు సిగ్గుపడ్డం ఆవిడకు నేర్పించాలా, సిగ్గుకు సిగ్గు నేర్పించినట్టు ఉంటుంది, చక్కగా చక్కగా సిగ్గుపడ్డం. ఇవన్నీ కూడా డాన్స్ డైరెక్టర్ గారు చేయలేకుండా జరగవు. అది పసుమతి గారు గొప్పతనం. ఇక రెండోది విన్నావ యశోదమ్మ, చిన్ని కృష్ణుడు చేసినట్టు అల్లరి చిల్లరి పనులు అంటూ వాళ్ళు. ఇది ఎంత బాగుంటుందంటే ఎంట్రన్సే చిన్ని కృష్ణుడు, బహుశా బాబ్జీ అనుకుంటాను కదండి, బాబ్జీ రేఖ తమ్ముడు అనుకుంటాను, తమ్ముడు అన్నయ్యో తెలియదు, హిందీ నటి రేఖ. ఆ పరిగెట్టుకుని రావటం, వచ్చినప్పుడు వెనుకోవాలి గోపికలు, అది కూడా నాట్యంలోనే వస్తారనమాట, గలగలగలగల దిగి 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 అని స్టెప్ అంటాం మేము. అలా వచ్చేయడం అనమాట. వచ్చేసి యశోదకి వచ్చి వాళ్ళు ఫిర్యాదు ఇస్తారనమాట, చూసావా మీ చిన్న కృష్ణుడు ఏం చేసి పాలన్నీ తాగేసానమ్మ, పెరుగన్ అని ఒకరంటే పెరుగంతా జుర్రేసానమ్మ అని ఒకళ్ళంటే వెన్నంతా మిక్కేసానమ్మ ఇంకొకళ్ళు. ఇవన్నీ కూడా ఆ నాట్యం ముద్దలతో ఎంత చక్కగా చెప్తారు వాళ్ళు. అప్పుడు ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, కూచిపూడి సాంప్రదాయంలో మేము సోలో ఐటెం అంటే ఒకళ్ళే ఐటెం చేస్తున్నప్పుడు అన్ని పాత్రలు ఆ ఒక్కళ్ళే చూపిస్తారు. నృత్య నాటకానికి వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్ర, ఈ పాత్ర అభినయం చేస్తున్నప్పుడు ఆ పాత్ర ఏం చేస్తుంది, దానికి తగిన రియాక్షన్ ఆ పాత్రలో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఈ చిన్ని కృష్ణుని చూడాలా, ఆ గోపికలను చూడాలా, ఆ యశోదను చూడాలా. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు ఎంత ఆనందించారు, ఇవన్నీ చూస్తూ అక్కడ రామారావు గారు కృష్ణుడుగా, సంధ్య రుక్మిణిగా సావిత్రి గారు, వీళ్ళందరూ అంటే ఎలా ఉంటుందంటే ఒక మురిసిపోవడం అంటారు అనమాట. అలా మురిసిపోవడం చిన్ని కృష్ణుడు ఎన్ని చేస్తారని, రుక్మిణి నువ్వే కదా మీరే కదా ఎన్ని చేసింది అన్నట్టు ఆవిడ చూడడం, ఆయన చిరునవ్వు నవ్వడం, అసలు ఎంత కనువిందుగా ఉంటుందంటే చెప్పలేమది. ముఖ్యంగా కూచిపూడి సాంప్రదాయానికి చాలా దగ్గరగా ఉన్న అంశం. తర్వాత చిన్ని కృష్ణుడు ఆ వేసే అడుగులు కూడా ఎంత బాగుంటాయో, కాళింది కాళింది మడుగున జలమును విషమును కలిపి కాళీయుతలపై తాండవం ఆడే అన్నప్పుడు చిన్న స్టెప్ చేస్తారు ఆయన ఇట్లా ఇలా ఇలా, ఎంత ముద్దుగా ఉంటుందో ఆ స్టెప్పు. ఏదేమైనా చాలా మంచి ఒక కూచిపూడి నాట్యాన్ని చూసినట్టే ఉంటుంది. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది, ఇప్పుడు మేము వచ్చినప్పుడు వేసారే ఆ పాట, దయచేయండి దయచేయండి తమంత వారు లేరండి తమంత వారే తమరండి. అందులో రేలంగిని ఆహ్వానిస్తారు కౌరవుల్ని, అంటే కౌరవుల్ని ఎలా ఆకర్షించుకోవాలి అన్నది తాపత్రయం అన్నమాట. అందులో పసుమతి గారి గొప్పతనం ఎక్కడంటే కిరీటాలు అమ్మేవాళ్ళు, అందులో కేఎస్ రెడ్డి గారు చాలా మంచి డాన్సర్, చాలా మంచి డాన్సర్, ఆయన తర్వాత చాలా నృత్య దర్శకులు అయ్యారని కూడా నేను విన్నాను. కేఎస్ రెడ్డి గారు మరొకరు, వారి పేరు నాకు తెలియదు, అచ్చేసి కాదండి అది కిరీటాలు పట్టుకొని వాళ్ళు చేయటం, అక్కడ ఒక రకమైన స్టెప్ కిరీటాలు కిరీటాలు రత్నాల కిరీటాలు దగదగ కిరీటాలు అంటూ, ఆ తర్వాత వెంటనే హారాలు మణిహారాలు అంటూ ఫీమేల్ డాన్సర్స్ వస్తారన్నమాట. అంటే ఒక మేల్ డాన్సర్స్ వచ్చినప్పుడు ఆ స్టెప్ ఎలా ఉంటుంది, ఆ కిరీటాలు పట్టుకొనే డాన్స్ చేస్తారు. అలాగే ఆ నర్తకీ మణులు వచ్చినప్పుడు హారాలు పట్టుకొని ఆ చక్కటి ఒక అడుగు వేస్తూ డాన్స్ చేయటం. తర్వాత మూడవది నాకు చాలా నచ్చింది, రక్షలు రక్షలు పాదరక్షలు నాట్య శిక్షలు బాల శిక్షలు, అసలు ఎంత బాగా ఉన్నాయో ఆ పదాలు అమెరికా అంతా. అది అమెరికా ముందు ఏంటంటే అక్కడ ఇలా రెండు స్టూల్స్ లాగా ఉంటాయి, ముందు మనకి ఆ చెప్పులు కనిపిస్తాయి, చెప్పులు వెనకాల ఇద్దరు డాన్సర్స్ లేస్తారనమాట. అది ఒక అడుగు ఉంటుందన్నమాట, అది స్వింగ్ లాగా అనమాట, స్వింగ్తో ఇలా చేస్తారు. అది ఓన్లీ డాన్స్లో మాస్టరీ ఉన్నవాళ్ళే చేయగలరు ఆ స్టెప్పు, అంత పర్ఫెక్షన్తో అనమాట, చాలా అద్భుతంగా చేశారు అది. అది అయిపోయిన తర్వాత
ఒకటే మా వయస్సు ఓ రాజా, ఒకటే మా సొగసు. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ హారాలకి కిరీటాలకి మరి దేనికి వీళ్ళు లొంగకపోతే ఏం చేయాలి? ఆ శృంగారాన్ని చూపిస్తూ తమలో ఉన్న శృంగారానికన్నా వాళ్ళు ఆకర్షితులు అవుతారేమోనని ఆఖరిగా ఆ పాట పెట్టారనమాట. అది చాలా చక్కగా చేశారు రీటాను, ఇంకొకళ్ళు సరోజాను సార్ తెలియదు సరిగ్గా, సారీ రీటా ఇంకొక అమ్మాయి పేరేదో ఉందండి, సరోజ చాలా చక్కగా చేశారు అది. తర్వాత రెండు అంశాలు మోహిని భస్మాసురాహన పెళ్ళంటే కొంచెం నాట్య గురించి చెప్పే ఉన్నాయి. ఈ లోపల ఏంటంటే చిన్న అంటే ఇట్లా సుందరిని వంటి దివ్య స్వరూపము, అందులో రేలంగి గారి ఫిజిక్కి ఏదైతే బాగుంటుంది అన్నది చక్కగా తెలుసుకొని పసుమతి గారు అటువంటి స్టెప్సే వారి చేత వేయించడం, దానికి తగ్గట్టుగా సావిత్రి గారు అది చేయటం చాలా బాగుంటుంది అది. తర్వాత వివాహ భోజనంబు వింతైన వంటి, ఇంకా మిగిలినవి ఏంటంటే నీవేనా నన్ను తలచినది, అది చూపులు కలిసిన శుభవేళ, ఇదంతా కూడా చిన్న నృత్యానికి సంబంధించిన మూమెంట్స్ కూడా పెద్దగా చెప్పుకునేవి కాదు. తర్వాత వివాహ భోజనంబులో ఎస్సీ రంగారావు గారు, మా తాతగారు ఎస్సీ రంగారావు గారు అంటే ఆయన ఓన్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు నేను కాదన్నాను, కానీ ఇందులో నృత్య దర్శకుని ఇది కూడా ఉంటుంది అందులో, అభినయం ఇలా చేస్తే బాగుంటుంది అంటే ఇలా ఈ మీసాలు ఇలా అనుకోవడం, ఒక్కొక్కటి చూసి ఇలా ఆయన ఇలా ఆనందించడం. ఇక్కడ నృత్యం చేసింది ఎవరంటే ఎస్సీ రంగారావు కాదు, ఇది ఆ ప్లేట్లు అందులో ఉన్న లడ్డూలు వీటన్నిటి చేత నృత్యం చేయించారు చక్కగాను. అంటే ఇలా అనోరానంగానే అవి లోపలికి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా అవే నాట్యం చేస్తున్నాయా అనిపిస్తుంది. ఇప్పుడంటే అన్ని గ్రాఫిక్స్ వచ్చేసి అప్పట్లో లేవు కదా. వివాహ భోజనం ఎప్పటికే మర్చిపోలేదు అది. తర్వాత మోహిని భస్మాసుర తాండవం అంటే శివుడికి సంబంధించినది, కొంచెం విగరస్గా ఉంటుంది. లాస్యం అంటే పార్వతికి సంబంధించింది, లాస్యంగా ఉంటుంది. మన మోహిని భస్మాసురలో తాండవం లాస్యం కలిసి ఉన్నాయన్నమాట. భస్మాసురుడు చేస్తున్నప్పుడు తాండవం, మోహినిగా చేసిన లలితారావు గారు చేసినప్పుడు అది లాస్యం. ఎట్లా అంటే ఇందులో గొప్పతనం, విజయవారి గొప్పతనం, వారికి ప్రతిదీ అంటే సినిమాలో ఎక్కడో ఒక చోట కేవలం ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి చేయిస్తారు, మిశ్రమలు కూడా చేయించారని నేను విన్నాను. ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్తోనే మీకు కథ మొత్తం నడుస్తుందన్నమాట. ఎలా అంటే ఇక్కడ మీకు అందరికీ తెలుసు, భస్మాసురుడి కథ తెలియదని కాదు, మాయాబజార్ చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. అలా అని కాకుండా ఇక్కడ నాట్యంలో ఎలా జరిపించారన్నది, ముందుగా ఆ రాక్షసుని చూపించి అతను చూస్తాడన్నమాట ఇలా కిందకి చూసినప్పుడు మునులు ఇలా తపస్సు చేసుకోవటం. అది అదకేంటంటే ఎలా అయినా సరే తపస్సు చేసి ఆ మునులను సంహరించాలి అని భావించి ఏమిటా అని ఆలోచిస్తే ఆ తపస్సుకు లొంగిపోయేది శివుడే కదా, ఆ శివుడి గురించి తపస్సు చేస్తాను అని చెప్పి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షం అవటం, నీకేం కావాలంటాం, నేను ఎవరి తల మీద అయితే చేయి పెడతానో వాళ్ళు భస్మం అయిపోవాలని భస్మాసురుడు చెప్తాడు. భోళా శంకరుడు వెంటనే ఆ వరాన్ని ఇచ్చేస్తాడు. అయితే భస్మాసురుడు ఏమంటాడంటే మొట్టమొదటి ప్రయోగం నీ మీదే చేస్తానని చెయ్యి ఆయన మీద పెట్టబోతాడు. అప్పుడు పరమశివుడు నేరుగా వైకుంఠానికి వెళ్ళిపోయి విష్ణుమూర్తిని ఆయన శరణు కోరటం, ఆయన వెంటనే మోహినిగా మారిపోతాడనమాట. మారిపోయి అంతవరకు వచ్చిన రాక్షస భస్మాసురుడు మోహినిని చూసి ఆయన ఆగిపోతాడు, ఎంత అందంగా ఉందని చెప్పి. సరే ఆవిడ ఉంటుందన్నమాట, నేను ఎలా నృత్యం చేస్తాను నువ్వు కూడా అలా చెయ్యి, అప్పుడే నేను నీకు దగ్గర అవుతాను అన్నట్టుగా సరే అని ఒప్పుకుంటాడు. ఒక్కొక్క మూమెంట్ చేస్తుంటే దాన్ని ఈయన ఒక్కటి ఎంత చక్కగా అంటే గోపీనాథ్ గారు అనే కథకళిలో ఆయనకు మంచి పేరుందన్నమాట, మంచి ఆర్టిస్ట్, మంచి గురువు. ఆయనకున్న స్టేచర్కి అట్లాంటి మూమెంట్స్ చేయటం చాలా కష్టం, కానీ ఆయన చాలా అవలీలగా చాలా అందంగా చాలా ఆకర్షణీయంగా చేశారు మూమెంట్స్. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవిడ చాలా తెలివిగా మొట్టమొదటి తల మీద చేయబెట్టేస్తే ఆయన గ్రహించేస్తాడు ఇదేదో అని. అలా చేయకుండా మొట్టమొదటి పాదాలు తగ్గ సంబంధించిన మూమెంట్స్, తర్వాత
కాళ్ళకు సంబంధించిన మూమెంట్స్, తర్వాత నడుంకు సంబంధించినవి, ఆ తర్వాత చేతులు, ఆ తర్వాత భుజాలు, ఆఖరుగా ఆవిడ ఇలా తీసుకెళ్ళి ఆ చెయ్యిలా పెడుతుంది. ఆయన కూడా అదే మంచి దీనిలో ఉంటాడు. ఆయన కూడా అలాగే తీసుకెళ్తే ఆయన ఇలా పెడతాడు, వెంటనే భస్మం అయిపోతాడు. అది వెంటనే అక్కడ లాస్ట్లో ఆవిడ ఒక ఎక్స్ప్రెస్ చేస్తుందన్నమాట, అంటే నేను వచ్చిన పని అయిపోయింది అన్నట్టు. తర్వాత ప్రాణవాయువు అంటాం, ఆయువు పట్టు అంటాం. మాయాబజారే ఒక అద్భుతం అయితే మాయాబజారుకు ఆయువు పట్టు అహనా పెళ్ళంట. అహనా పెళ్ళంటే మాయాబజారు, మాయాబజారు అంటే అహనా పెళ్ళంట. ఎంత బాగుంటుందంటే అసలు చాలామంది మాయాబజార్ ఎన్నిసార్లు చూసాం, అన్నిసార్లు వందల్లో అదే ఉంది. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్తాను, మా చిన్నప్పుడు మా గురుగారు నేను 4 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు అహనా పెళ్ళంట నా చేతి చేయించారు. నేను చేస్తుంటే జనాలు వన్స్ మోర్ అంటాం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ రావడం, వన్స్ మోర్ అంటాం, మళ్ళీ రావడం, ఇలాగా 24 సార్లు చేస్తాను నేను. నాకు వేస్తారా వేరుతాడు? అసలు ఆ స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే అద్దం ముందు కూర్చుంటుంది సావిత్రి. కూర్చొని ఇలాగ ముందు ఆ పాదాలు ఆ పారాన్ని చూసుకుంటుంది. చూసుకున్నప్పుడు ఇలా చూసుకొని తర్వాత అది వెంటనే రంగారావు గారి పాదాలుగా మారిపోతాయి. మారిపోయిన తర్వాత తను ఆ ఘటోత్కచ్చిన మూమెంట్ ఒక్కసారి ఇలా ఇచ్చేస్తున్నాడు, ఇలా ఇచ్చేస్తుంది, ఇచ్చిపోయి మళ్ళీ గుర్తు వస్తుంది అనమాట అయ్యో అని చెప్పి ఇలా మామూలుగా వచ్చేస్తుంది. ఎంత బాగుంటుందో స్టార్టింగ్ వచ్చి ఇంక అక్కడి నుంచి మ్యూజిక్లో స్టార్ట్ అవుతుంది. ఆ సఖులు దగ్గరికి వచ్చి అహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట వాళ్ళకి చెప్పటం, అది అంటే తప్పనిసరిగా తప్పదు కొనుక్కొని వాళ్ళతో చేస్తుండడం. అహనా పెళ్ళంట అనేది ఎన్ని రకాలుగా ఆయన చూపించారో, చూపించదలిచారో అన్ని రకాలుగా ఆవిడ చేసింది సావిత్రి గారు. అహనా పెళ్ళంట ఒకసారి ఇట్లా కళ్ళు ఆర్పటం, ఇలా ఒకసారి ఎంత అందమైన చిరునవ్వు ఆవిడ ఒకసారి ఇలా అహనా పెళ్ళంట, ఒకసారి ఈ భుజాలు ఇలా ఇలా, ఇంకోసారి ఆ భుజాన్ని ఇలా అంటాం. అది తర్వాత ఆవిడ ఒక సర్కిల్ తిరుగుతుంది, ఇలా ఒకసారి పట్టుకొని చుట్టూ చెలికత్తెలు ఉంటారు, ఇలా ఇలా ఒకసారి తిరుగుతుంది, తర్వాత ఈ జడ ఇలా పట్టుకొని అది చేస్తుంది ఒక స్టెప్. నిజంగా ఈ రోజున ఎక్స్పర్ట్స్ ఆఫ్ డాన్స్ కూడా చేయలేరు ఆ స్టెప్. చాలా చాలా కష్టం. నేను ఊరికే బ్రాగుండ్రల గారు వచ్చిన తర్వాత మా స్టూడెంట్స్ని అడిగాను, మీరు చేయండి అని. ఎంతమంది చేయించినా కూడా ఎవ్వరూ చేయలేకపోయారు ఆ స్టెప్, అంత వయసులో ఉన్న పిల్లలు కూడా అంత. నిజంగా సావిత్రి గారు నటనలోనే కాదు నాట్యంలోనే కూడా ఆవిడకి ఆవిడే సాటి. సో ఆత్రేయ గారు అన్నట్టుగా సావిత్రి పుట్టలేదు ఇక పుట్టదు అని, పుట్టదు ఆవిడ అంతే. ఇక్కడ రామ్ అసలు నన్ను అడిగితే మాయాబజార్లో హీరో హీరోయిన్లు ఎవరంటే ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు అనుకొని చెప్పాలి. మనం ఆ కట్టెన్ చాటుకు వెళ్ళిపోయి బాలాకుమారినంట, చాలా సుకుమారినంట అంట అన్నప్పుడు మా తాతగారి ఎక్స్ప్రెషన్ చూస్తే ఎంత నవ్వు, ఎంత బాగా చేశారు ఆయన నిజంగాను. తర్వాత వచ్చేసి ఆ పన్నీర్ బుడ్డు తీసుకొని దాన్ని ఇలా తిప్పేసి ఒక్కడ అంటే ఆ ఘటోద్గతి లోపల ఉన్నారా అన్నది మనకి తెలియచేయటం అనమాట. అది అయిపోయిన తర్వాత తాళిగట్ట వచ్చునండి, ఫస్ట్ తాళిగట్ట వచ్చునంట చి అంటుంది. ఎంత బాగా అంటుంది అది తాళిగట్ట వచ్చునంట. తర్వాత అందులో చిన్న చిన్న స్వరాలు ఆ కళ్ళు పెద్దవి చేసి పప్ప పప్ప మమ్మమ్మమ్మ రిగ్గా మమ్మసారి సురేశ్వర ఏమనుకోవద్దు ఇలా ఇలా అనమాట. ఆ కళ్ళు ఇలా పెద్దవి చేసి ఆవిడ అదే సేఫ్ అండి. ఆ కళ్ళిల రౌద్రరసంలో ఇలా ఇలా కనుగుడ్లు ఇలా పెద్దవి చేస్తుందనమాట. తర్వాత ఒకసారి ఇంకా కసి అంటే ఎంత కసిగా ఉందో వాళ్ళ మీద చూపించడానికి ఈ బొటన వేలు మాత్రం పాదని దప్పమమ్మ ఆ పళ్ళు బిగించి పదప్పమ్మగా అంటే కసి అంత కనిపిస్తుంది అనమాట ఆవిళ్ళని. తర్వాత
కాళి జొట్ట వచ్చినంట. అంటే ఇక్కడ ఎంత ఆడ ఒక ఘటోద్గచుడు ఎస్వి రంగారావు గారే మనకు కనిపిస్తారు, సావిత్రి కనిపిస్తుంది అక్కడ. తర్వాత ఆ జడకుచ్చులు తీసేసి టపామని నేల మీద ఇసిరేస్తుంది అనమాట ఆవిడ. తర్వాత ఎండింగ్ ఎంత బాగా ఇచ్చారు అది కూడా. ఈ ఇంకా ఇంకా రకరకాలు ఎక్కడ చూపించిందంటే ఆవిడ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో అన్నప్పుడు ఒక రకంగా, అయ్యయ్యయ్యయ్యో అన్నప్పుడు ఒక రకంగా, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అయిచి లాస్ట్లో అది తిరుగుతుంది అనమాట. ఆవిడని చూస్తే అక్కడ ఒక బొమ్మ, ఒక కుందన బొమ్మ తిరుగుతుందేమో అనిపిస్తుంది అనమాట. బుట్టలాంటి లంగా వేసుకొని అని వెళ్ళి చక్కగా అక్కడ చెయ్య ఉంటే దాని మీద పడుకుంటుంది. నిజంగా ఎంత అద్భుతం అంటే ఆహనా పిల్లంటి మాత్రం జన్మలో మర్చిపోలేము. ఏదేమైనా అసలు నాకు అనిపిస్తుంది మాయాబజార్లో ఏ టాపిక్ గురించి మాట్లాడాలన్నా ఎలా ఉంటుందంటే, సముద్రంలో నీరును ఒక మీరు ఒక కడవలో పట్టండి అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఏమీ చెప్పలేము దాని గురించి. ఇంకా నన్ను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రావికొండరావు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ. పద్మశ్రీ శోభానాయుడు గారికి, వీరతాడు వేయవలసిందిగా కృష్ణవేణి గారిని కోరుతూ ఉన్నాను. తర్వాత తథోం థోం థోం తక ధీమ్ 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 అనేటువంటి దగ్గర అక్కడ ఘటోద్గజుడు పాదం చూపిస్తారు. ఆ పాదం ఎవరిదంటే పశుమతి కృష్ణమూర్తి గారి. ఇప్పుడు పశుమతి కృష్ణమూర్తి గారి కుమారుడు ఉదయ్ భాస్కర్ గారు వారు మా సభ్యులు కావటం నిజంగా మాకు మదోహం, మేము చాలా సంతోషదాయకం. వారు ఇక్కడే ఆశీనులై ఉన్నారు కాబట్టి వారి